తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ బీజేపీ నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీకి బలాన్ని చేకూర్చారని అన్నారు. తెలంగాణలో మొదటిసారి 8 మంది ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించడం శుభ పరిణామమని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేస్తూనే పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని పార్టీ అందించాల్సిన తోడ్పాటుపై నేతలు కసరత్తు చేశారు. ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం మరి ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. అనేక శక్తులు ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెట్టే గ్రామస్థాయి అధ్యక్షుల వరకు అందరూ కూడా మనము కలిసికట్టుగా తెలంగాణలో మన పార్టీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో మనము విజయం సాధించడం జరిగింది. మొదటిసారిగా తెలంగాణలో మరి మనము 8 సీట్లలో విజయం సాధించడం, 14% మించి 6.9% నుంచి ఈరోజు 14% నుంచి 15% వరకు కూడా మన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం మరి ఒక మంచి పోటీని తెలంగాణలో ఇచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున మనందరం కలిసికట్టుగా చేసింది.